రేపు రాబోయే 19వ తారీఖున మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటే యొక్క ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మక యొక్క ఎయిమ్స్ అయితే ఉందో ఆ ఎయిమ్స్ కి మంగళగిరి దగ్గర 19వ తారీఖున శంకుస్థాపన చేయబోతున్నాం. దేశంలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో ఒకటి మన ప్రాంతానికి మంజూరు అవుతుంది. రేపు 19వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ నేను గడ్కరీ గారు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పబోయేవాడు ఎందుకు నేను చెప్పదలుచుకోవాలి. ప్రధాన మేమందరం మంత్రులుగా ఉన్నాం, ప్రధానమంత్రి యొక్క ఆదేశాల కింద పనిచేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఏం చెప్తే అది ప్రభుత్వం అందరం కలిసి చేస్తాము. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, ఇంకా ఈ లిస్ట్ అంతా చెప్తూ ఉంటే సాయంత్రం దాకా నేను చెప్పగలను. నా దగ్గర వివరాలని కూడా ఉన్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ రాష్ట్రం విడిపోయింది. విజయవాడకు ఆకాశవాణి కేంద్రాన్ని మార్చాం, విజయవాడకు దూరదర్శన్ కేంద్రాన్ని మార్చాం, రాష్ట్రం విడిపోయింది. ఇక్కడ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ దీన్ని ఆల్ ఇండియా లెవెల్లో ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూట్ గా విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా నేను తీసుకున్న నిర్ణయం తీసుకుంటే ఇంత ముందు పని జరగకపోతే దాన్ని ప్రారంభించింది కూడా ఈ ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నాను. అలాగే విజయవాడ యొక్క విమానాశ్రయం మీ అందరికీ కూడా తెలుసు. నాకు వస్తే విజయవాడకు వస్తే విమానాశ్రయం చూస్తే సిగ్గు వేసేది, మనసులో బాధ కలిగేది. ఏంద్రా ఇది కోనలమపాడు బస్టాండ్ లాగా ఉంది విజయవాడ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. అలాంటి విజయవాడ ఎయిర్పోర్ట్ ఇవాళ దశల వారీగా అభివృద్ధి చెందుతూ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా విజయవాడ రూపొందించి ప్రపంచం నుంచి ముఖ్య దేశాల్లో అన్ని నుంచి కూడా విజయవాడకు విమానాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పని ఈ ప్రక్రియ ప్రారంభమైందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా తయారు చేసి ఇవాళ 4 దేశాలకు పైగా ఇతర దేశాలకు విశాఖపట్నం నుంచి మన యొక్క విమాన సౌకర్యం కల్పించడం జరిగింది. మలేషియా, అదేవిధంగా బ్యాంకాక్, అలాగే సింగపూరు, అదేవిధంగా ఈ ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఉన్న అన్ని దేశాలకు కూడా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడం వల్ల ఉపయోగపడుతుంది. ఇదే కాదు, పవిత్ర బాలాజీ తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆ కేంద్ర స్థానం అంటే తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేస్తామని చెప్పాం. చెప్పడమే కాదు, దాన్ని పూర్తి చేసి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి జాతికి అంకితం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎక్కడ అవకాశం వస్తే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మీ అందరికీ తెలుసు, మన నేను 223,000 ఇళ్లు శాంక్షన్ చేశాను దేశానికి. 223,000 ఇళ్లు శాంక్షన్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్కే 193,000 ఇళ్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. పేదవాళ్ల కోసం, సామాన్య జనం కోసం కేంద్ర ప్రభుత్వం ఫర్ ద సేక్ ఆఫ్ ద డౌన్ ట్రాడ్ అండ్ సప్రెస్డ్ అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ పీపుల్ ప్యూర్ పీపుల్ వాళ్ళ కోసం అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 193,000 ఇళ్లు మంజూరు చేసింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు చూపించిన కార్యదక్షత, రాష్ట్ర ప్రభుత్వం చూపించడానికి ముందు చూపుతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. నా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, మార్చి లోపల నేను ఖర్చు పెట్టవలసి ఉంది, ప్రణాళిక రూపొందించాల్సి ఉందని చెప్పి అన్ని రాష్ట్రాలకు నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చింది, ముందుకొచ్చిన రాష్ట్రానికి ముందుగా 193,000 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక్క కుంభకోణం లేదు, ఒక కుమ్ములాట లేదు, ఒక స్కామ్ లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా స్కామ్ లేదు, కామ్ మాత్రమే, పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని ఉంది. మోడీ గారు చెప్పారు, అభివృద్ధి అట్టడుగున్న వాడికి అభివృద్ధి అందించాలని నరేంద్ర మోడీ యొక్క ధ్యేయం. ఈ దేశంలో స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాలు అయితే చాలా మందికి బ్యాంకు ఖాతాలు లేవు. మోడీ గారు చెప్పారు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలి. 5 నెలల్లో దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 5 నెలల్లో జనధన యోజన పేరుతో ప్రతి ఒక్క ఆడపడుచుకి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతా తెరిపించింది నరేంద్ర మోడీ నాయకత్వం అన్న ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత నెలకి రూపాయి గడితే జన సురక్ష భీమా యోజన అనే పేరుతో నీకు ప్రమాదం జరిగితే 2 లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా రోజుకు 90 పైసలు మంజూరు మనం కానీ కడితే మరి అటల్ పెన్షన్, అదేవిధంగా నీకు పెన్షన్ వచ్చి 2 సంవత్సరాల తర్వాత దానిగా నువ్వు కొనసాగిస్తే 2 లక్షలు మళ్ళా నీకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అటల్ పెన్షన్ పేరుతో 42 రూపాయలు నెలకు కడితే నువ్వు 60 ఏళ్ళు దాటిన తర్వాత 1000 రూపాయలు వస్తుంది, 84 రూపాయలు కడితే 2000 వస్తుంది, 168 రూపాయలు కడితే నీకు 4000 వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది. అదే కాదు, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయిన వాడి కుటుంబానికి 850,000 వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం పేదవాళ్ల కోసం అని చెప్పని చేయడం కూడా జరిగింది. ఈ సమాజంలోని హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, పీడిత, తాడిత, ప్రజాధికారిక అంతా కూడా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్, పేదవాడి మొహంలో నవ్వు రావాలి, అట్టడుగున్న వాడిని ఆదుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. వీళ్ళంతా ఈ నీళ్లపాటు ఉండి చేసిందేంది? తుఫాను వస్తే, తుఫాన్లో చనిపోతే కాంగ్రెస్ హయాంలో 120,000 వచ్చేవాళ్ళు. మోడీ గారు వచ్చిన తర్వాత 120,000 చాలదని దాన్ని 400,000 రూపాయలకు పెంచింది కూడా నరేంద్ర మోడీ గారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు దానికి 100,000 రూపాయలు జోడించి 500,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం, రాష్ట్రాలను కూడా ఆ విధంగా కేంద్రం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇంతకుముందు పంట పోతే 50% పంట పోతేనే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు.
కానీ ఇవాళ మోడీ గారు దాన్ని 30% తగ్గించాడు. 30% పంట పోయినా నీకు నష్టపరిహారం వస్తుంది. గొర్రె పోయినా, బర్రె పోయినా, మేక పోయినా, లేదా గుర్రం పోయినా సరే, అది ఎవరన్నా వాడుకునే గాడిద పోయినా సరే, దానికి కూడా నష్టపరిహారం ఇచ్చేట అవకాశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మిత్రులారా. అభివృద్ధే అభివృద్ధి అజెండాగా పెట్టుకుని ప్రజల ఉత్థానం ముందుకు వెళ్లాలని ఈ 28 ఏళ్లలో వీడు చేసిన ఘనకార్యాలు ఏమిటో ఆలోచించండి. ఇవాళ ఈ తప్పులు చెప్పేవాళ్ళు, మోడీ గారిని విమర్శించేవాళ్ళు, వాళ్ళ బాధ అంతా ఒకటే, ఏందయ్యా అంటే మోడీ గారు తినడో మమ్మల్ని తినీయడని. తినడం అంటే భోజనం కాదు అది. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలిసేందుకు ముందు ఎక్కడ పడితే అక్కడ దొరికినట్టుగా దోచుకున్న మహానుభావులు, వాములు తినే స్వాములు వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా ఎక్కడ దొరికితే దాన్ని దొరికి మేగేసేశారు. భూమిని వదిలిపెట్టరా, భూమి మీద కుంభకోణం, కామాజ్ వేసి కుంభకోణం. భూమి లోకాన్ని వదిలిపెట్టరా, భూగర్భంలో బొగ్గు కుంభకోణం. ఆకాశాన్ని వదిలిపెట్టరా, అగస్త హెలికాప్టర్ కుంభకోణం. అంతరిక్షాన్ని వదిలిపెట్టరా, 2G కుంభకోణం. అంతరిక్షాన్ని వదలకుండా, ఆకాశాన్ని వదలకుండా, భూమిని వదలకుండా, భూగర్భాన్ని వదలకుండా, వాములు తినే స్వాములు వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా మేసేసిన మహానాయకులు ఇవాళ మోడీ గారి ప్రభుత్వం పైన విమర్శలు గప్పిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి రాత్రికి రాత్రి జరగదు. దానికి సమయం పడుతుంది, దానికి చిత్తశుద్ధి ఉందా లేదా, ముందు చూపు ఉందా లేదా, మంజూరు చేస్తున్నారా లేదా గమనించడానికి అవసరం ఎంత ఉంది. ఆ దృష్టితోనే ఇవాళ ఈ విజయవాడ పట్టణం చాలా ప్రాముఖ్యమైంది. ఈ విజయవాడ పట్టణానికి మీ అందరికీ కూడా తెలుసు, మనం అనుకున్నాం ఈ రాజధాని కావాలంటే గుంటూరు విజయవాడ రెండు మధ్య రాజధాని ఉంటే మంచిదని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించారు, చాలా సంతోషం. కానీ రాజధానికి పట్టణంగా ఉండే ఈ విజయవాడలో మెట్రో రైలు కావాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది, రాష్ట్రంతో కలిసి చర్చించింది. మొన్న నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని విజయవాడ యొక్క మెట్రో రైలు యొక్క పథకాన్ని ఇద్దరం కూడా సమీక్షించి అనుమతి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది, కేంద్రం కూడా దాన్ని ఆమోదించి ముందుకు వెళ్లి దానికి టెండర్ కూడా పిలవడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. విశాఖపట్నానికి మెట్రో, విజయవాడకి మెట్రో, అలాగే బెంగళూరుని రాజధానికి కలిపేందుకు మరి అలాగే నేషనల్ హైవే, అదేవిధంగా క్యాపిటల్ చుట్టూరు 186 కిలోమీటర్ల వరకు మన ఉండేటికి రింగ్ రోడ్డు, అదేవిధంగా ఈ విజయవాడ నగరానికి రెయిన్ వాటర్ స్టామ్ వాటర్ డ్యామ్ కింద 480 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నేను పోయిన సంవత్సరం మార్చి 30 లోపల డబ్బు ఇవ్వకపోతే డబ్బు మురిగిపోతుంది, ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తున్న ఉద్దేశంతో నేను క్యాపిటల్ పేరుతో విజయవాడను కూడా గుర్తించి దీని నగరానికి 480 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మార్చి 30వ తారీఖున మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. తొందరలో దానికి ఎస్టిమేట్ వస్తే టెండర్ కూడా పిలవడం జరుగుతుంది. ఈ విజయవాడే కాదు, గుంటూరు నగరానికి కూడా 500 కోట్ల రూపాయలతో డ్రైనేజీని కూడా కేంద్ర ప్రభుత్వం మార్చి 30 నాటికి మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందువలన నేను మీకు చెప్పేది ఒకటే, నేను ఇందాక ఎవరు చెప్పారు మన ఆంధ్రుల నాయకుడని, నేను ఆంధ్రుల నాయకుడిని కాదు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాప్రతిని కూడా కాదు, కానీ తెలుగువాడిని. నేను తెలుగువాడిని అనేందుకు నేను గర్విస్తున్నాను, తెలుగువాడిని అనేందుకు తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ తెలుగు జాతి యొక్క వెలుగు ప్రపంచమంతా వెలగాలని భావించేవాళ్ళ నేను ఒకడిని. ఆ రోజు మనందరికీ తెలుసు జరుగు జాతి యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపింపజేసిన యొక్క మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజు ప్రపంచానికంతా తెలుగు వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియజెప్పాడు. ఇవాళ ఒక సాటి తెలుగువాడిగా ఈ సాటి తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వకపోతే అవి కావాలని గొంతెత్తి మాట్లాడాను, ప్రభుత్వంతో పోట్లాడాను, ప్రభుత్వాన్ని నిలదీశాను, ప్రభుత్వం నుంచి అనేక మంజూరు చేయించాం, కొన్ని మాత్రం కేమో హామీలు రాబట్టాం. ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది, ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ రాత్రికి రాత్రి పూర్తి కావాలని కూడా 5 ఏళ్ల పాటు ప్రజలు పిలిపించున్నారు, తీర్పిచ్చారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు 50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయలేదో వాటికి 2 రెట్లు 3 రెట్లుగా ఆంధ్రప్రదేశ్కి చేసి చూపిస్తాము. 15 నెలల్లోనే ఇందాక నేను చెప్పినట్టుగా అనేక ప్రాజెక్టులు మంజూరు చేయడం కూడా జరిగింది. 15 నెలల్లో అనేక ప్రాజెక్టులు మంజూరు చేయండి, రాబోయే రోజుల్లో ఇంకా కూడా మంజూరు చేస్తాం. ఏది అవకాశం ఉందంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం అవకాశం ఉంది. వెంటనే మన గుంటూరుకు వచ్చి మీ అందరికీ కూడా తెలుసు, లాంగ్ ఫామ్ దగ్గర ఎన్జీ రంగా గారి పేరుతో, ఆచార్య ఎన్జీ రంగా మరొక తెలుగు ముద్దు బిడ్డ, ఆయన పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మనం మంజూరు చేయించుకోవడం కూడా జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అందుకని అవకాశాలు ఎక్కడున్నాయని చూస్తూ ఉంటాం. నేను దేశానికి మంత్రిని, ఒక ప్రాంతానికి మంత్రిని కాదు, దేశానికి మంత్రిని కాబట్టి దేశం సంగతి చూస్తూ ఉంటాను. దాంతోపాటు నాకు ఎప్పటికీ అవకాశం దొరికితే అప్పుడంతా నాకు ఆంధ్ర తెలంగాణ గుర్తొస్తాయి, ఎందుకంటే తెలుగు ప్రజలు నివసిస్తున్నారు, వీళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచన రాత్రింబవళ్లు నా మనసులో ఉంది. ఎవరు గుర్తు చేయబడలే, అప్పుడప్పుడు కొంతమంది గుర్తు చేస్తున్నారు, గడ్డి బొమ్మ దగ్గర పెడతాం, వెంకయ్యనాయుడిని రానికుండా చేస్తామని. నేను దాన్ని రానికుండా చేస్తే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటి నాకు తెలియదు.
ఎందుకయ్యా అంటే నా పేరు ఎందుకు ఎత్తుకుంటున్నానని ఆలోచించాను నా మధ్య. నా పేరు ఎత్తుకుంటే కానీ వాళ్ళ పేరు పేపర్లో పడదు, అది వాళ్ళ బాధ. నా పేరు ఎత్తుకోకపోతే వాళ్ళ పేరు ఎవడు అనుకోడు, అందుకని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, పోరాటం చేస్తూ ఉంటారు. ఏం పోరాటం కాదు, రాజకీయ అది పోరాటం కాదు, అధికారం కోసం ఆరాటం. అంత మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరి కోసం మనం చేస్తాం మిత్రులారా. అందుకని ఇవాళ మనం ఈరోజు సంతోషం, ఈ యొక్క కనకదుర్గమ్మ వారధి చాలా రోజులుగా పెండింగ్లో ఉంది, దీని వెనక చాలా చరిత్ర ఉంది, దీనికి చాలా వాదోపవాదాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే మూనబడిపోయింది. ఆ తర్వాత మరి మా ఇక్కడ మాజీ పార్లమెంట్ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న యొక్క వెలంపల్లి శ్రీనివాసరావు నాకు అనేకసార్లు గుర్తు చేశాడు. గుర్తు చేయడమే కాదు, నాకు గుర్తుంది ఎందుకంటే నాకు విజయవాడ సంగతి తెలుసు కాబట్టి. నేను చిన్నప్పుడు ఇక్కడ పెరిగాను, ఈ ఆంధ్ర ఉద్యమం విజయవాడలో నుంచి నడిపాను కూడా మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థి నాయకుడిగా. దాంతోపాటు మన పార్లమెంట్ సభ్యుడు కేసీనేని నాని పరిపర్యాలు వచ్చి నన్ను కలిసి ఈ విషయాన్ని గుర్తు చేశాడు. గుర్తు చేస్తే నేను మంత్రి గారితో మాట్లాడాను, దీనికున్న అడ్డంకులు తొలగించే ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు సహకరించింది. ఈ ఇళ్లు చూడండి, ఇప్పుడు వస్తూ ఉంటే ఆ యొక్క కొండ చిరియ పక్కన అన్న ఇళ్లు చాలా ఇళ్లు తీస్తున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా మా ఇళ్లు అడ్డంగా ఉంటే దాన్ని కూడా తొలగించండి, ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయండి అని ముందుకు వచ్చిన విజయవాడ ప్రజానికానికి అందరికీ కూడా నేను ఈ యొక్క భవానీపురం విద్యాధరపురం ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికానికి అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అభివృద్ధిలో మనం భాగస్వామ్యులు కావాలా? అన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, సబ్కామ్ సర్కార్ కరేగాం బేకార్ బయటతో చెరేగా అనే మనస్తత్వం నడిచినంత కాలం. ఇప్పుడు అది కాదు, అభివృద్ధిలో భాగస్వామి కావాలా? అమరావతి రాజధాని కావాలా? రాజధాని కావాలంటే ఎక్కడ భూమి కావాలి కదా, భూమి లేకుండా రాజధాని కట్టగలరా? సాధ్యం కాదు. భూమిని రైతులు ముందుకొచ్చారు, ఆ రైతులందరూ కూడా నేను జేజేలు పరుగుతున్నాను. మీ అందరి పుణ్యాన చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటు కాబోతుంది, మిమ్మల్ని కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటున్నా కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కొందరు చెప్తున్నారు భూసేకరణ చేస్తున్నారు, భూసేకరణ చేయకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? బ్రిడ్జి కట్టాలా, భూసేకరణ కావాలా? రైల్వే లైన్ వేయాలా, భూసేకరణ కావాలా? విమానాశ్రయం పెట్టాలా, భూసేకరణ కావాలా? ఇళ్లు కట్టాలా, భూసేకరణ కావాలా? ఏ ప్రాజెక్టు కావాలా, భూసేకరణ కావాలా? మనం ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని కోరుతున్నా, కొత్త ఐడియా ఉంటే చెప్పండి అయ్యా. భూమి లేకుండా ఇళ్లు కట్టే మార్గం, భూమి లేకుండా రైల్వే లేనేసే మార్గం, భూమి లేకుండా ఎయిర్పోర్ట్ ఎయిర్లో కట్టే మార్గం, ఎయిర్పోర్ట్ ఎయిర్లో కట్టే మార్గం ఏమైనా ఉంటే ఆ ఎయిర్లోకి ఎలా పోవాలో కూడా చెప్తే దాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాం. మీ దగ్గర కొత్త టెక్నాలజీ ఉండొచ్చు, దాన్ని మీరు అప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, ఇప్పుడు గుర్తొస్తే ఆ టెక్నాలజీ ఇవ్వండి, ఆ విధంగా ఏర్పాటు చేస్తాం కూడా. కానీ ఈ బెదిరింపులకు, వీళ్ళ యొక్క అడ్డంకులకు బెదిరే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళని లెక్క చేయడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశంగా, ఒక శక్తివంతమైన దేశంగా, ఒక స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్ రావడం మన అందరికీ అదృష్టం. ఆ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాడని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఈ దేశంలో మనందరం కూడా ఒకటే, మనందరం ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ మనంతా భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ బి అప్నా ఏక్ దేశ్, వివిధతామే ఏకతా భారత్ కా విశేషత. మనం ఎవరికి వాళ్ళం వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలా, ఇతర మతాలను కూడా గౌరవించాలి, వాళ్ళ పట్ల మనం ఓర్పుతో మెరగాల్సి ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళతో మెరగాల్సి ఉంది. తెలంగాణ ఆంధ్ర వేడిపోయినా మనమంతా సోదరులం, మనమంతా అన్నదమ్ములం. తెలుగు వారం పరిపాలనా సౌకర్యం కోసం రెండయ్యాము, కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం మిన్నానే ఉద్దేశంతో రెండు ప్రాంతాలకు అయ్యాము తప్పితే మరేం కూడా కాదు. మనందరం కూడా అంతిమంగా భారతదేశం భారతీయులందుకు గర్వించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు ఈ మహత్తరమైన కనకదుర్గమ్మ వారధి, అలాగే మచిలీపట్నం రోడ్డు దాన్ని ఫోర్ లైన్ చేయాలి. ఫోర్ లైన్ చేసినా సరిపోద్దని అనుకోవడంలే, ఎందుకంటే మచిలీపట్నం నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, గుంటూరు నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, ఏలూరు నుంచి విజయవాడకు వచ్చే ట్రాఫిక్, హైదరాబాద్ నుంచి ఏలూరు విజయవాడకు వచ్చే ట్రాఫిక్, 8 లైన్లు జరిగితే కానీ ట్రాఫిక్ అంత ఎక్కువ ఉంది. విజయవాడ కూడలి ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఈ రాజకీయ రాజధానిగా ఉండింది, ఒకప్పుడు పరిపాలనా రాజధాని కాదు కానీ ఉండింది. ఇప్పుడు రేపు అమరావతి ఏర్పడినా విజయవాడ వచ్చి అమరావతి వెళ్లాల్సిందే అందరికి కూడా. అందుకని ఈ విజయవాడ నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు రాబోయే రోజుల్లో ప్రణాళిక రూపొందిస్తాం. ఇంతకుముందు నేను గడ్కరీ గారితో మాట్లాడాను, మీకు రాష్ట్రంలో ఎక్కడ ఏ జాతీయ రహదారి కావాలంటే ఆ జాతీయ రహదారులన్నీ ఏర్పాటు చేసే బాధ్యత మంది, ఎంత ఖర్చు అయినప్పుడు కూడా ఖర్చుని భరిస్తుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం, మీకు మనవి చేస్తున్నాం. ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే నేను ఎప్పుడు అవతల వాళ్ళు విమర్శ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఉండను నేను, ఎందుకంటే ప్రజలకు సరిగా వాస్తవం తెలవాల. కొంతమంది చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎందుకండి బయటకు వచ్చేయండి, మీరు బయటకు వచ్చి ఏం చేయాలా అంటే ఆయన బయటకు వస్తే వీళ్ళు పోదామనే, వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు పోదామనే ఇది నాకు అర్థం కాదా. ఈరోజు దేశానికి కావాల్సింది మోడీ చంద్రబాబు నాయుడు జోడీ, ఈ రెండు కూడా కలిసి ముందుకు వెళితే రాష్ట్రం దేశం ముందుకు వెళ్తుంది.
దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తే ప్రజలు ఆమోదం పొందుతారు. దానికి కొన్ని పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు నెల్లూరు, చిత్తూరు, అలాగే మరి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలు వచ్చేటట్టు ఈ వరదల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తోంది. నేను స్వయంగా వచ్చి పరిశీలించిపోవడం కూడా జరిగింది. ప్రకృతి వైపరీత్యాల నిధి కింద ఆంధ్రప్రదేశ్కి 533 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. అది ఖర్చు అయిపోయిందని చెప్పని రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ కోసం ఏం చూస్తున్నారు? రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర బృందం ఇవాళ రేపు కేంద్ర బృందం రాబోతోంది. వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా తప్పనిసరిగా అందిస్తుందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ my daughter and granddaughter have shown me some pictures of Chennai. They are really